ఆచార్య రాజు ఏమనుకున్నాడు, చంద్రశేల మహారాజు ఏమనుకున్నాడు, లాభాలు తెచ్చిపోయి ఇండియన్లు అవుతున్నది. మరి ఆడిదాన్ని చూసిన అర్థమ్మ చూసిన బ్రహ్మకైన తిరిగురిమ్మతి ఇక్కన్నారు. అందమైన ఆడిది కనిపితే మొగోడు తొక్కి తొవ్వ నడుతున్నారా, తొక్కి తొవ్వ నడవాడు. ఇంకా నేను ఏమి చెయ్యాలి, ఒకందాని ప్రేమలో పడిపోతే నా పిల్లగా లాగవైతారు కావచ్చు. ఇక నేను పోతున్నా అని ముందుకు మూడు అడుగులు ఎత్తడో ముందుకు మూడు అడుగులు రామరామ ముందుకు మూడు అడుగులు ఎత్తంటే భోగమల్లోకి పొట్టినే మరుగు మంది ఉంటుందట. ఆ పాపకారి ముంద మరుగు 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 మందు తీసింది అరిచేతు లోపల నడిచిందిరా. రాజు పోతంటే ఏడు అటువంటి అడుగులు లెక్క పెట్టింది, ఏడు చుక్కల పసరు కడుపుతానా అని. రాజు మందరాల చేత వట్టమా ముందుకున్న రాజు అయితే రామచరామరా అయ్యనక కల్ల మర్ర వట్టనా చూసిన చంద్రశేల మహారాజు అని మరుగు మందులు విడింది. రాజ్యం మర్చిపోయిండు, దేశం మర్చిపోయిండు, పిల్లలు మర్చిపోయిండు. భోగంధాని ప్రేమలోపల పడ్డాడు. మరి రాజ్యాన రాజు ఏమనుకున్నాడు, కానాడు అటువంటి రాజ్యాన రాజు చంద్రశేల మహారాజు భార్య పెట్టిన ఒట్టును తీసిండు. భార్య పెట్టిన ఒట్టును తీసిండు, ఒట్టును తీసి గట్టుకు పెట్టిండు. ఇక నా భార్య పని భార్య, నా పిల్లలవని పిల్లలు, ఈ భోగమదే నా సర్వాత్రం అన్నాడు ఆ రాజాన రాజు. ముందుకు మూడు అడుగులు వేసిన రాజు వెనుక తిరిగి వచ్చిండు. ఆ భోగవాత్రి భోగ కలవత్రి కళ్ళ చూసి ఎవరి మాటలు అంటున్నాడు, ఓ పెద్దలాడు కమాకల వెళ్ళి వెళ్ళండి, మీరు ఎవరయ్యా వెళ్ళి వెళ్ళండి, మీ దారి మీది మా దారి మాది. కళలు వెళ్ళి వెళ్ళండి, కళలు నీ బాంచనే, నీ కాలు మొక్కుతానే, నీ కాలు నీ చెప్పులు పోతానే. నా చెప్పులు పోయాను లంజా కొడుకు ఏంటి పోగండి పోగొట్టుకొని అంతేరా, అది చేసిన పని మంచిదే. వెళ్ళండి ఇవర్రకి ఏమన్నామండి, ఏమన్నామండి ఇవర్రకి ఏమన్నావే లేదండి బామా. అలా నేను చూస్తంటే పిల్లో పిల్లో నా కాలు కూర కరికని మొదలు పెడితే కంటి రెప్పర్రాక అయ్యో వెళ్ళి వెళ్ళండి, నాగులమ్మో నాగులమ్మో ముందర బాయి
చూస్తే నీ మొఖమే కుక్కర కుడతావు అయ్యో చెల్లెత్తనా సబ్బు గంట ఏం ప్రియస్తానండి రంగముండ నీ దగ్గర ఏం పాడబడ్డ పండే తెల్లగున్నాయి సబ్బు గంట ఏం ప్రియస్తానండి సబ్బు గంటరా సర్పు సర్పు గంట మళ్ళీ ఏమస్తానండి ఏమత్తది పెన్ వస్తలేదా వస్తాండి ఆ పెన్ కొన్నాక ఇంకేం వస్తానండి నువ్వే చెప్పాలి వాటర్ ప్యాకెట్ వాటర్ ప్యాకెట్ వస్తాంది నా బిడ్డ నువ్వు చేసుకుంటే నీకు ప్రియ వస్తలేనా అండి సంతో కొంటే కూడా చిన్నది వస్తాను ఫ్రీ అంటే నీ బిడ్డ ఇంకోటో పోతే నువ్వు ఫ్రీ అరే నీ రెండు వస్తాయి మంచి అత్తాన్ని నాతో బట్టి నీ అమ్మబోచ్చారు కగిల ముద్దుగుమ్మో జనకుమ్మో జనకుమ్మో జనకేనా I got it, man.
అక్షమణ పదిహేను రోజులు ఆశ్రమణ నెల రోజులు మండలం నలభై ఒక్క రోజులు భగవంతుడు తో కలిసిమంది కాపురం కూడినాడు కొడుకలు చేద్దాం ఉన్నాడు కలవాతి ముగ్గురు పిల్లగండ్ల కలనాటికైనా నా కడప ఉంటే పిల్లగండ్లు కాదు బాబా ఎన్ని రోజులు ఉన్నది నా కీడే అనుకున్నదే భోగము కలవాతి గారే అని అనుకుంటా ఉన్నదైనా బనక బనక మిద్దల బంగారు మేడల భోగం కలమతి దేవి తల్లి వరకు చూడు భోగ సుందర చూడు ఏమని మాడంట సుందరివా ఏది ఏది బాగా తింటా పంటా పోతావు ఏ ఉంచేస్తాను తింటా పంట ఉంటా ఏంటండి తింటవా పంటవా ఏమో కచ్చరికాయలు పోవాలంటా అరే తింటా పంట ఉంటా తింటా పంట ఉంటా వీడు దొంగ గోళ్ళ వచ్చే దొంగ వీని ముఖం ఓ వీని ముఖమా తింటవా పంటవా పోతవా ఏమో ఏ ఏ విధంగా తను ఏది ఎలా మొసపోసుకుంటా తను ఏంది నీకు ఏమైందండి తింటా పంట ఉంటా ఓ ఏమండి ఏమన్నా ఎగిరం ఉంటే వెళ్ళిపో నాకే ఎగిరి ఉందని ఎగిరస్థానికి మందికుండా లేరు ఈ పోషికి మనకుండా లేరు మందికుండా లేరు అంటారు ఎందుకు మనకుండా లేరు ఎందుకండి నీకు కోపం బాగా ఆయన నన్ను చూస్తే నీకు ఏమనిపిస్తుందండి పాపకారి ముండ పోగవా కలవతి ఏమనుకున్నది అద్దోన పడిపి లోపల రాజ్యం దేశమంతా అటువంటి పట్టాభిషేకం ఎంతైన గాని నామశము చేసుకున్నా నాకు పట్ట చేసిండు నాకు పెళ్లి కాలేదన్నాడు నాకు పిల్లలు లేరన్నాడు ముగ్గురు పిల్లగాళ్ళ నాటుబడి నాకు దాపరం చేసింది ఈ ముగ్గురు పిల్లగాళ్ళ ఓనాడు కాకుండా ఓనాడు ఒకనాడు కాకుండా ఒకనాడు సమయం దొరకదా సందర్భం దొరకదా నా భర్త కచ్చిరికి పోయినాక నేను అన్నోళ్ళ పెంచిన వల్ల కావరిచ్చిన వాళ్ళ గడ్డ పెంచిన వాళ్ళ గుడ్డలు కప్పిన వల్ల ఈ ముగ్గురు పిల్లగాళ్ళ గుడుంగొట్టి పల్లాకి ఎక్కిత్తానన్నది ఓ పెద్దలాలో గుడుంగొట్టి పల్లాకి ఎక్కితే ఈ రాజ్యానికి నేను రాని అయిపోతా అని మనసు లోపల పెట్టుకున్నది రా దేవుడు అని ఎప్పుడు మనసు లోపల పెట్టుకున్నదో రాజ్యాను రాజు ఎవరికి కూడా చంద్రచీర మహారాజు బామా కలవతి దేవి కచ్చిరికి అడిగిపోతున్నా నా ముగ్గురు పిల్లలు పైరవనంగా అయ్యో నువ్వే కన్నవా నేను మాత్రం కనకుండా పెద్దకుండా నా కన్న కొడుకులు చూసుకుంటా నువ్వు నా కడుపులో వచ్చిన కన్న కొడుకులు ఎక్కడ చూసుకుంటా మంచిగా పావురంగా పచ్చి పాలు పోసి పెరుగుని నీ కూడా మంచిగా దాదుకుంటానండి ఏమంతా మొత్తం దడలు పొంద పొల్లగలని అంటే మంచిగా దాదుకుంటానండి నీకు తెలియదు ఏంటండి నా మొత్తం చూస్తే దంగవెల్లి చూసినా చూస్తాను దంగవెల్లి చూసినారు చూస్తాను చూస్తానండి చూస్తలేవు నేను పొల నన్ను నమ్మలే నమ్మవు ఎందుకు మరి పొలగల మరి నేనేం చేస్తాను కలవ పోతే మొరంగడ్డలు ఎక్కి బాయిగడ్డలు ఎక్కి ఊక నన్నే చూస్తాంటే నేను కలవతి ఏమనుకున్నది ఉట్టకున్న కన్న పిల్లలు చూసుకుంటా ఇరవయ్యానంగానే మరి రాజ్యాన్ని రాజు కచ్చిరిపేటికి వెళ్ళిపోయింది దీని కడుపు లోపల బండవాళ్ళు కొట్ట అట్లా ఒకరోజు రెండు రోజు మూడు రోజు నాలుగో రోజు ఐదో రోజు మంచిగా చూసుకున్నది పిల్లగడ్డ పాటి మీద గురుకులం లోపలికి పిల్లగాళ్ళు పోతున్నారు అట్లా కొన్ని రోజులు ఎప్పుడు కడుతున్నాయి ఇక సమయం వచ్చింది సందర్భం వచ్చింది మా భర్త కచ్చేరి కాడికి వెయిండు ఏదన్నా విధానం వేసి ఈ అటువంటి ఇద్దరు పోరగాళ్ళు ఉన్నారు పోరగాళ్ళు పాడుగాను ఇంత పిల్లగాళ్ళు ఉన్నట్టు మీసాలు వచ్చినాయి ఆ పిల్లగాళ్ళకు మరి ఎంత అయినా కానీ 18 ఏళ్ళ యుక్త వయసు పిల్లగాళ్ళు అయింది నా మొగుడు ముసలోడు మరి ఈ పిల్లగాళ్ళు పడుచోళ్ళు ఈ పిల్లగాళ్ళతోటి ఒకసారి నేను ప్రతిభేమ చేస్తానన్నది తని కడుపున అండగొట్ట పాపకారి ముండ ముగ్గురు పిల్ల
పిల్లగా ఎర్రగడ్డ పాడికిన చదువుకున్నారే ఇక మా పిల్లలు ఎన్న పెట్టమంటారా అని ఏడళ్ళకి ఎప్పుడు వచ్చిండ్రో ఆ పాప కార్యముండ ఏమన్నది బిడ్డ హరిబంతి దేవి ఒక మాట ఇయ్యల మీ కన్న తల్లిది పద్దినం ఉన్నది అత్తమల్ల తోటలో పోయి పూరు తెప్పుకర్రా బిడ్డ అని ఆ పిల్లతో చెప్పంగా మరి ఆ పిల్లేం అత్తమల్ల తోటలోకి పోయింది ఆ పాపకార్యం ఉందా భోగమ కలవతి భోగందాను భోగందాను నీ మోడి తచ్చినట్టు ఎక్కడ ఏవాడకంటదా మేడికి పూతలేదు కోడికి పాలలే ఊరు అవుతుకు చెవుడలేదయ్యా పాపకార్యం ఉండ ఏమనుకున్నది ఒరి కొడుకురాలా ఒక మాట చెప్పుతున్నా ఇవాళ మీ కన్న తల్లి తద్దినము కొడక బియ్య పత్తాలు మొత్తానికి ఒడిచిపోయినాయి మరి నేను వచ్చింది కొత్తగా ఊకుండు తొత్తన్నట్టు ఎరువుల బియ్య పత్తాలు ఉన్నాయో ఎరువుల కారప్పడి ఉన్నదో కొడుకురాల దగ్గర ఊహించు అనగానే మరి పిల్లగాళ్ళకి ఏమెరక అమ్మిన అరవత్త పుచ్చి బుర్రలైనట్టు ఇద్దరు పిల్లగాళ్ళు అమ్మా గీరువు లోపల బియ్యం ఉన్నాయి గారు లోపల నూనె ఉన్నది గారు లోపల కారం పొడి ఉన్నది అమ్మా ఇద్దరు పిల్లగాళ్ళు వాళ్ళు ముందు రక్త ఉన్నారమ్మాకపోతే పిల్లగాళ్ళు ముందే పోతాను ఆ పాపకారి కలవతి ఎప్పుడైతే రుగోబడికచ్చి ఇదే సమయం ఈ సమయం దొరికి తప్పినట్టు ఏమాత్రం సమయం దొరుకుతుంది అని కోడి పాపకారి ఉందా ఆ బోధన కలవతిరా ఐదు ఒరి చెప్పేది కారణం చెప్పేది ఇంకో చెప్పేది కోరం చెప్పేది రెండు తలుపుల దగ్గర ఎక్కింది పాపకారి ఉండ కలవతిన ఇద్దరు పిల్లగాల వేడి కట్టింది ఆ పాపకారం ఉండ కలవతి పాడిగారు అక్క చూపు చూస్తాం ఎటువంటి ఎంతైనా గాని వారి చూపులు చూసుకుంటా మరి వంకరేకు నడక నడుచుకుంటా పాపకారి ముండ కలవతి ఆ కలవతి ఏమన్నది ఒరే కొడుకులాల మీ కన్న తండ్రి ముసలోడు మీరు మాత్రం వయసోళ్ళు నేను పురాణ పోగందా అని ఉన్నా రా రమ్మని మీదికి పోతున్నది దాని కడుపున బండగొట్ట. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.